వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యం చదివేటప్పుడు దయతో అందరూ లేచి నిలబడండి, తర్వాత కూర్చుందాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 5 వచనాలు మనం చదువుకుందాం. 24వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 5 వచనాలు చదువుతారా? చదువుతావా? యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడమును ఆయనకు చూపించవచ్చింది. అందుకైన మీరు ఇవన్నీ చూస్తున్నారు కానీ రాతి మీద రాయి ఒకటేనను ఇక్కడ నిలిచి ఉండకుండా పరదేయబడమని మీకు నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అడిగాను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యుల వద్దకు ఏకాంతంగా వచ్చి, నువ్వు ఎప్పుడు జరుగును, నీ రాకడకులు యుగ సమాప్తికి సూచనలేని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నది, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచబడు, మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వినబోడరు. మీరు కలవరపడకుండా చూసుకునడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతలు వెంటనే రాదు. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, రాత్రి సమయంలో సమయం ఎక్కువైంది, అయితే కొద్ది నిమిషాలు మీరు మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సహాయం అనుగ్రహించండి ప్రభువా, మరి అంశాన్ని మీరు ఇవ్వండి, అభిషేకాన్ని మీరు దయచేయండి, జీవాహారాన్ని పిలిచి మీ బిడ్డలకు దయచేయండి. ఈ యొక్క ప్రతి కూడిక నీ ఉద్దేశం లేకుండా జరగట్లేదు ప్రభువా, దీని కనీసంగానే ఈ కూడికల్లో మీరు మహిమ పొందమని, ఇంకనూ దేవుని వైపు చూడని వారు, రక్షింపబడని వారు రక్షింపబడటకు సహాయం దయచేయమని, వచ్చిన వారందరి పైన మీ కనికరమును కృప నుంచి ఆశీర్వదించి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. ఆయన దగ్గర వాటర్ బాటిల్ తీసుకోండి. చెప్పండా మంచిది పిల్లరా, మన ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు మునుపు ఈ లోకంలో ఒక మానవుడిగా మనిషిగా ఈ లోకానికి వచ్చే సమయంలో జరిగిన ఈ సంఘటనలు అన్నిటిని కూడా ఈ మత్తయి రాసిన ఈ సువార్తలో మనం చూస్తున్నాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో యేసుప్రభు యొక్క జీవితం అనేది, ఆయన ఏ విధంగా లోకంలో మానవుడిగా జీవించినాడని వీటిల్లో రాయబడింది. నిజంగానే మన ప్రభు లోకంలో ఉన్నప్పుడు కొన్ని కార్యాలు ఆయన శిష్యులతో పంచుకున్నాడు. ఇవన్నీ చెప్పేదానికి చాలా రోజులు పడతాయి, అయితే ముఖ్యమైన అంశాన్ని మాత్రమే మీతో, కొన్ని కార్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చాలా గొప్పగా కట్టబడిన ఒక ఆలయం ఒకటి ఉంది, యూదులకి చాలా ప్రశస్తమైనది. ఈ ఆలయాన్ని చాలా చక్కగా వాళ్ళు కట్టారు. వాళ్ళు శిష్యులు ప్రభువుని తీసుకొని అక్కడికి వచ్చి ఆలయాన్ని చూపించి, ఇదంతా ఎంత చక్కగా ఉంది చూడని ఆయన్ని చూపించారు. అక్కడ నుంచి ఆలయాన్ని వదిలిపెట్టి ఆయన బయటపోయేటప్పుడు
వీటన్నిటి మీరు చూస్తున్నారు కదా, ఒక రాయి పైన ఇంకొక రాయి లేకుండా కొట్టబడే దినాలు వస్తాయని చెప్పారు ప్రభు. వింటున్నారా? శబ్దం రావట్లేదు. నిజమే, ఎంత సమయం అయిపోయింది, పండుగ సమయం ఇది. నిద్రపోయే సమయంలో కూర్చుబెట్టి వాక్యం అనమంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయ్యాను మొదటి కూడి కాబట్టి ఎక్కువసేపు తీసుకునిలే నేను. రేపు ఉదయం ఒక కూడిక ఉంది, రేపు సాయంకాలం కూడిక ఉంది. ఈ ప్రాంతంలో ఈ సమయంలో మూడు కూడికలే ఏర్పాటు చేశారు. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ శిష్యులు అడిగిన ఈ యొక్క ప్రశ్నకి దేవుడు అంటున్నాడు, ఒక రాయి పైన ఒక రాయి లేకుండా కొట్టబడే దినాలు వస్తాయన్నారు. అయితే ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే, ఆ గొప్ప దేవాలయం లోపల దేవుడు ఉండాలని అనుకున్నారు. ఆ దేవాలయం లోపల దేవుడు ఉన్నాడు, ఎవరు కూడా ఏం చేయలేరు, ఎందుకంటే దేవుడే దాంట్లో ఉన్నాడని వాళ్ళ యొక్క దృఢమైన నమ్మకం. అయితే ప్రభు సెలవిచ్చిన తర్వాత ఇది వెంటనే జరగలేదు ఈ కార్యం. దేవుని నోటి నుండి పలికిన ఏ కార్యం కూడా పడిపోదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఉంటుందా? నేను అడిగినప్పుడు ఆమె చెప్పండి. మీరు ఆమె అంటే అర్థం ఏంటి? అలాగే జరిగిన కాక అని అర్థం. ఇంకొకటి, నేను మేలుకొని ఉండవని అర్థం. నేనా? ఆల్రైట్, సరే, నీ కష్టం నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇజ్రాయేలీయులు వాళ్ళు ఎంతో నమ్మకం పెట్టుకొని వాళ్ళు యెహోవా దేవుడు లోపల ఉన్నాడని అనుకుని అలా అనుకున్న ఆ ఆలయం చూసి ప్రభు ఏమంటున్నాడంటే, ఒక రాయి పైన ఒక రాయి లేకుండా కొట్టుబడే దినాలు వస్తాయని చెప్పారు. వాళ్ళకి చాలా ఆశ్చర్యమైంది. గత ఈ యొక్క ఆలయం, దేవుని ఆలయం, మహాప్రస్థలంలో యెహోవా దేవుడు ఉన్నాడు. ఇట్లాంటి ఆలయము, ఇది ఒక రాయి పైన ఒక రాయి లేకుండా కొట్టబడే దినాలు వస్తాయని అంటున్నాడే ప్రభు అని శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ఒంటగా వచ్చినప్పుడు ప్రభు దగ్గర కొన్ని ప్రశ్నలు వేశారు, ఎప్పుడు జరుగుతాయి ఇవి? మీ యొక్క రాకడకును యుగ సమాప్తికును సూచనలు ఏమేమి అడిగారు. మూడు ప్రశ్నలు ఉన్నాయి. ఎప్పుడు ఒక రాయి పైన ఒక రాయి లేకుండా ఇది కొట్టబడుతుంది? మొదటి ప్రశ్న, నీ రాకడ యొక్క సూచన ఏంటి? యుగ సమాప్తి యొక్క సూచన ఏంటి? అదంటే కలిపి మీ రాకడకును యుగ సమాప్తికును మరి సూచన ఏమిటి అని అడిగారు. మూడు ప్రశ్నలు. వీటిని అన్నిటి కూడా 24 అధ్యాయంలో అన్నిట్లోనూ ప్రభు చెప్తున్నాడు. క్రైస్తవులైన మనము ఆ రోజు ఇస్రాయేలీలు ఎట్టున్నారో ఆ విధంగా మనం కూడా ఉన్నామంటే జరుగుతున్న కార్యాలు మనకి ఏమీ కూడా అర్థమవు. 2000 సంవత్సరాలకు మునుపు ఇజ్రాయేలీలు, మేము పరసేలని ఒక తెగ, మేము సదుకోయులని ఇంకొక తెగ, ఈరోజు మనం దాదాపు 1200 తెగలు ఉన్నాయి ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్ళు. పేరేమో క్రైస్తవు పేరు పెట్టుకున్నారు, కానీ ఆ రోజు 2-3 ఉన్నాయి. వాళ్ళు యూదులు, మనం యూదులు కాదు. వాళ్ళు ఇజ్రాయేలీలు, మనం అన్ని జనాంగం నుంచి వచ్చిన క్రైస్తవులు. అయితే వాళ్ళు ఒక రకంగా అర్థం చేసుకున్నారు బైబిల్ని, పాత నిబంధన. మనం ఒక రకంగా అర్థం చేసుకున్నాము పాత నిబంధన, కొత్త నిబంధన రెండింటినీ కలిపి. మన ప్రభు లోకంలో వచ్చినప్పుడు
మానవుడిగా వచ్చినప్పుడు చాలా సాధారణమైన ఒక జీవితం జీవించి వాళ్ళ మధ్యలో ఆయన నడిచొచ్చాడు. ఖచ్చితంగానే ఇస్రాయేలీలు ఆయన దేవుడు అని అనుకోలేదు. ఎందుకోసం అనుకోలేదంటే ఆయన తన సామాన్యతలో ఆయన కనపడ్డాడు కనుక, తగ్గింపులో ఉన్నాడు కనుక, సర్వాన్ని సృష్టించిన దేవుడు బహు సామాన్యతలో వాళ్ళ మధ్యలో తిరిగాడు. ఆయన అసలు మానవుడిగా దేవుడు తిరుగుతున్నాడని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకు అర్థం చేసుకోలేకపోయారంటే వాళ్ళ యొక్క సామాన్యతే, ఆయన యొక్క సామాన్యత, ఆయన మాట్లాడిన సామాన్య మాటలు, సామాన్యమైన మనుషులతో ఆయన మెలిగి వాళ్ళతో ఆయన కూర్చొని దేవుని యొక్క ఉపదేశమును, దేవుని యొక్క వాక్యాలను బోధించిన విధానము. అయితే తన జీవితంలో ప్రతి కార్యాలను కూడా ఆయన దేవుడని నిరూపించి చూపించాడు మన దగ్గర. ఒకవేళ మన ప్రభు ఇప్పుడు అదే విధమైన సామాన్యతలో మన మధ్యలో కానీ వస్తే, మనం కూడా ఖచ్చితంగానే ఆయన దేవుడని మనం అంగీకరించాం. మన యొక్క ఉద్దేశం, మన యొక్క తలంపులంతా ఎట్టుంటాయంటే, ఆ పాతకాలం వచ్చినటువంటి ప్రభు అదే విధంగానే మన మధ్యలో కనపడాలని అనుకుంటాం. ఏ మనిషినా అట్టి వేషం వేసుకొని రావచ్చు, అది కాదు ప్రాముఖ్యత. పునర్ధారణే లేచిన ప్రభు అని యేసుక్రీస్తుని వాళ్ళ శిష్యులు గుర్తుపట్టలేకపోయారు. మరీ గుర్తుపట్టలేకపోయింది. సలోమి, ఇంకొక మరియా, వాళ్ళు కూడా గుర్తుపట్టలేకపోయారు. ఎమ్మాయి దేశానికి లేకపోతే ఆ యొక్క గ్రామానికి పోతున్న ఇద్దరు శిష్యులు గుర్తుపట్టలేకపోయారు. సముద్ర తీరంలో ఉన్న ప్రభుని గుర్తుపట్టలేకపోయారు. అదే ప్రభువే పునర్ధనుడే లేచిన తర్వాత వాళ్ళు ఆయన గుర్తుపట్టలేకపోయారు. కాబట్టి దానికే ప్రభు అక్కడ ఏమంటున్నాడంటే, ఎవరు మిమ్మల్ని మోసం చేయనివ్వకండి, మోసపరచకుండా మీరు జాగ్రత్తగా ఉండని ప్రభు సెలవిచ్చాడు. చాలామంది ఇక్కడ క్రైస్తవులుగా కూర్చో ఉన్నారు. మీరు అసలు మనం మోసపడలేదని మనం ఎంత తెలిసి ఉంటాం? మనం నేను మోసపడలేదు, నేను చక్కగానే ఉండాలి, మంచి క్రైస్తవ జీవితం జీవిస్తున్నానని జ్ఞాపకంలో పెట్టుకోండి, జ్ఞాపకంలో పెట్టుకోండి పిల్లారా. దేవుణ్ణి అంగీకరించిన మనము మన ఇష్టానుసారంగా కాదు ఆయన్ని అంగీకరించేది. దేవుని దగ్గరికి రావాలంటే మన భక్తి కాదు అది, ఎవరో ఒకరు చెప్పారు నేను వచ్చానని కాదు అది, లేదా నాకు ఒక కళ వచ్చింది, లేకపోతే నాకు ఒక దర్శనం వచ్చింది, నాకు స్వరం వచ్చిందని అది కాదు, లేదా నేను లోకంలోనే పెద్ద సంస్థలో ఉన్నానని ఆ విధంగా సంస్థలో కూర్చునేది అన్నిటికన్నా మహాఘోరం. అది ఒక మనిషి చర్చికి పోయే దానివల్ల కాదు రక్షింపడేది, పండుగలు చేసుకునే దానివల్ల కాదు రక్షింపడేది, లేకపోతే నాకు ఇంత డబ్బు ఉంది, నాకు అది ఉంది, నేను చర్చలు కట్టాను, అది కట్టాను, ఇది కట్టాను చెప్తే కాదు నువ్వు పనులకు రాజ్యం పోయేది, లేదా నేను ఒక పెద్ద చర్చిలో పెద్ద సెక్రటరీగా ఉన్నాను, నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అని చెప్పే దానివల్ల కాదు నువ్వు పనులకు రాజ్యం పోయేది. ఇది లోకంలో మారు మనసు లేని వాళ్ళు చేసే కార్యాలు ఇవి. అర్థమైందా? ఎవరన్నా సెక్రటరీ కూర్చోమంటే నన్ను క్షమించండి, మీరు ఎవరో నాకు తెలియదు. అయితే నేను చెప్పాల్సింది చెప్పే తీరాల. యేసుప్రభు ప్రసంగం చేసినప్పుడు కొందరు పళ్ళు కొరుక్కున్నారంట. ప్రభు ప్రసంగం చేస్తేనే అట్టాటి కార్యం. ఉనింది ఉన్నట్టు మనం చెప్పకపోతే ప్రసంగికులు దేవుని దగ్గర జవాబు చెప్పడానికి పాస్టర్ కాదు, సువార్తికుడు కాదు, ప్రవక్త కాదు, అపోస్తలుడు కాదు, ఎవరు కాదు. కాబట్టి నేను మీ దగ్గర ప్రసంగం చేస్తున్న కార్యాలు మీరు వింటున్న ఇదే సమయంలో ఈ వాక్యం కూడా దేవుని దగ్గర రికార్డ్ అవుతా ఉంది. అక్కడ మాత్రం కాదు రికార్డ్ అయ్యేది, మన ముందు ఒక ఆయన కూర్చో ఉన్నాడు అక్కడ.
समय आंध्रा बोदी टेक्नोलॉजी आधा उन्नी बोनी काबी अम्मा क्रैस्तुवे चला सारे पिलारे अम्म क्रैस्तरा क्रैस्तरात क्रैस्तरा मुत्त क्रैस्तरा కాబట్టి నేను క్రైస్తవులగానే పుట్టినానని చెప్పి పచ్చబద్ధ మాట్లాడతారు. మొగలైనా సరే స్త్రీలైనా సరే పురుషులైనా సరే పుట్టుకతోనే క్రైస్తవులన్న మాటే లే. తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి బిడ్డలు క్రైస్తవులు ఆటోమేటిక్ అవరు. లేదు నేను పుట్టిన వెంటనే నాకు మరియా అని పేరు పెట్టారు. మరియా అన్న పెట్టు లేకపోతే సలోమే అన్న పెట్టు. ఈ పేర్లు పెట్టుకున్న దాని వల్ల కాదు నువ్వు క్రైస్తవురాలివి. నేను 20 సంవత్సరాలు నేను చర్చలో ఉన్నాను. నువ్వు 20 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు కూడా ఉండు. నువ్వు 20 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటే దేవుడు ఏమి పార్టీయా ఇది? నీకు పరలోక రాజ్యం ఇచ్చేదానికి కాదు 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 కాదు. వాక్యం ఎట్ట చెప్తుందో ఆ ప్రకారం నీ జీవితం అనేది మారు మనసు పొందకపోతే అసలు దేవుని యొక్క బైబిల్ గ్రంథమే నీకు అర్థమవుతది. నీకు బైబిల్ చేతిలో పెట్టుకోవచ్చు, ఎన్నోసార్లు బైబిల్ చదవచ్చు, అయితే నిజార్థం అనేది నిశ్చయంగా నీకు అర్థమవదు. నీవు క్రైస్తవుడువా కావా అన్న కార్యము ఇది వరకే జగదుత్పత్తికి మునిపే నువ్వు ఏమై ఉంటావన్న కార్యం అనేది దేవుడు చూసేశాడు. ఆమేన్. నువ్వు ఎక్కడికి పోతావన్న కార్యం కూడా దేవునికి తెలుసు. మిమ్మల్ని ఏ పాస్టర్ పరలోక రాజ్యం తీసుకుపోలేడు, ఏ సంఘము నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోలేదు, నేను కూడా తీసుకుపోలేను. నీకు ఉనింది ఉండి చెప్పి తీరాలా. వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా నీ జీవితం కానీ నీ జీవితాన్ని నువ్వు కానీ దేవునికి సమర్పించినావంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం పోతావు. వాక్యం చెప్పిన దాన్ని తిరస్కరించి మనుష్య బోధలు మానవ కల్పనా కథలు వీటినంతా విని ఇదే దేవుడు ఇదే క్రైస్తవత్వం నేర్చుకున్నావంటే మాత్రం నీ జీవితం అల్లకల్లోలం అయిపోద్ది. తర్వాత నువ్వు వెనకాల ఏడ్చి ప్రయోజనంలే. నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను మారు మనసు పొందుతానంటే ప్రయోజనంలే. నేను లోపల పోయేదానికి మునుపు పరలోక రాజ్యం పోయేదానికి మునుపు అక్కడ దేవుని దగ్గర నేను క్షమాపణ అడుగుతానంటే ప్రయోజనంలే. నీకున్న సమయం ఇప్పుడు మాత్రమే. నిన్ను దేవుడు ఒక మానవుడిగా లోకంలో పుట్టించాడు, స్త్రీగాను పురుషుడుగాను. నేను అనుకుంటా ఎక్కువ పరలోక రాజ్యంలో స్త్రీలు ఎక్కువ ఉంటారు అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ కూడా స్త్రీలు ఎక్కువ కూర్చో ఉంటారు. నిజమేనంటే ఏమని అట్ట అనుకుంటుండా. పురుషులకి టైం లేదు. చాలామంది ఈ టైం వచ్చేటప్పటికీ వేరే లోకంలో ఉంటారు. నీకు అర్థమవుతుంది నేను చెప్తున్నానని. నిజమేనా కాదా? స్త్రీలకు తెలుసు వాళ్ళ పురుషులు ఏకత్తిలో ఉంటారని. అన్నీ చేసేసి మళ్ళా చర్చిలో సెక్రటరీ నేను అంటారు. ముందుకుపోలే నేను తప్పులే. అయితే దానివల్ల ప్రయోజనం లేదంట. నువ్వు ఎంత పెద్ద చర్చికి సెక్రటరీగా ఉన్నా ప్రెసిడెంట్గా ఉన్నా దానివల్ల నిన్ను ఎవరు పైకి తీసుకుపోలేరు. మీకు తెలుసా దేవదూతలు కూడా తీసుకుపోలేరని. ఉదాహరణకు ఒక కార్యం చెప్తాను వినండి, మీకు తెలిసిందే. అక్కడ ఒక మనిషి ఉన్నాడు లోతని. అతడు భార్యతో అతను దూరంగా వెళ్ళిపోయినాడు. అబ్రహాంను వదిలిపెట్టి సుధమ గుమ్మరలో పోయి జీవించాడు. దుర్మార్గమైన స్థలం అది. దాని పాపం పై వరకు పోయిందంట. ఈ సుధమ గుమ్మర ఏ విధంగా ఉందని దేవుడే చూసేదని దిగాడు కిందకి. దూతలు ముందు
దేవుడు నిర్ణయించినాడు దీన్ని కాల్చేదే దీన్ని పాపం ఎక్కువైపోతే కాలవలసిందే దాన్ని ఎవరు బాగు చేయలేరు ఏ ప్రభుత్వం బాగు చేయలేదు కాబట్టి దేవదూతలు ఏం చేశారంటే లోతు సమయం నిర్ణయించబడి ఉంది దీనికి తెల్లవారుజాము లోపల ఇది మండిపోద్ది దేవుడు కాల్చబోతున్నాడు దీన్ని నీవు నీ కూతుళ్ళు నీ బంధువులు నీ అల్లుళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకో అందరిని తీసుకొని ఈ పాడు లోకాన్ని ఈ యొక్క సోదమాను వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పారు వాళ్ళ భార్యతో చెప్పాడు నిజంగా వాళ్ళ భార్యకి ఇష్టంలే కూతుళ్ళకి చెప్పినాడు సరేనా అన్నారు వాళ్ళని పెళ్లి చేసుకోబోయి యవనస్తులకి చెప్తే వాళ్ళు నవ్వినారు వాళ్ళు మామయ్య నీకేం పిచ్చి పెట్టిందా నీకు ఈ దేశం ఏంటి మండిపోయేది ఏంది ఏంది నువ్వు చెప్పే కథలు ఇవన్నీ నువ్వు రావును బో అని చెప్పినారు అయితే వాళ్ళిద్దరు కుమార్తెలు ఆయనతో బయలుదేరారు లోతు భార్యను కూడా చేయబట్టి లాక్కొని వచ్చారు వాళ్ళు దూతలు చూడండి జీవితంలో మార్పు లేకుండా నిజంగానే దేవుని యొక్క జీవితం అనేది ఏంటిని తెలియకుండా నామకార్థంగా జీవించిన ఒక స్త్రీ ఈ లోతు భార్య ఆ మనిషి పేరు రాయబడలే వాళ్ళు తెల్లవారుజామున వచ్చేటప్పటికి ఈ యొక్క సుధమ గుమర్ర మండిపోతని అమ్మాయిని పట్టుకొని లేకపోతే వాళ్ళ భార్యను పట్టుకొని ఈడ్చుకొని పరిగెత్తుకుంటూ ఉంటే ఆ బయటకు వచ్చి ఒక్కసారి నేను చూస్తానని తిరిగి చూడొద్దని చెప్పారు తిరిగి సుధమ గుమర్రను చూసినప్పుడు ఉప్పు స్తంభం అయిపోయింది అని వాక్యం రాయబడి ఉంది ఇప్పటికి కూడా ఆ ఇజ్రాయెల్ ప్రాంతంలో లోతు భార్య యొక్క ఉప్పు స్తంభం అనేది ఇప్పటికీ ఉంది అని చెప్తున్నారు కాబట్టి నిజంగానే సాక్షిగా నిలబడి ఉంది ఆ స్త్రీ ఇప్పటికి కూడా మన జీవితంలో కూడా మనకి సమయం ఇచ్చినప్పుడు దేవుడిచ్చిన సమయాన్ని మనం వృధాపరుచుకున్నామంటే మళ్ళా ఇంకొక సమయం దొరికేది చాలా కష్టమైన కార్యం నువ్వు కూర్చున్న దేవుని వాక్యం వినేటప్పుడే వాక్యము నీకు అర్థమైందంటే లేదు నేను చేసిన కార్యములు తప్పితేమే అనేక కార్యాల్లో నేను పొరపడ్డాను తప్పిదాలు చేశానని దేవుని వాక్యం నువ్వు వినేటప్పుడు నీ హృదయంలో నిశ్చయముగా నేను తప్పిదం చేస్తానని హృదయంగా నీకు తెలిసిందంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీ దగ్గరికి వచ్చి ఉన్నాడని అర్థం దేవుడు నీతో మాట్లాడుతున్నాడని అర్థం నువ్వు తప్పుడు జీవితంలో ఉన్నావు జాగ్రత్త అన్న వాక్యం వచ్చినప్పుడు నువ్వు ఎన్ని తప్పుడు కార్యాలు చేసినా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీకు క్షమాపణ ఉంది అని దేవుడు పలికేటప్పుడు నిజమే కదా పాపంతో నువ్వు పరలోకం పోలేవు నువ్వు ఎంత పెద్ద సేవకుడైనా సేవకుడి యొక్క కుమారుడైనా కుమార్తెవైనా భార్య అయినా మారు మనసు లేకుండా దేవుణ్ణి అంగీకరించకుండా నీకోసం సిలువు మోసిన దేవుణ్ణి ఆయన రక్తాన్ని అంగీకరించకుండా ముసుగులో బుద్ధులాట్లు కాదివి నీ జీవితము తప్పు అంటే తప్పే రాంగ్ అంటే రాంగే నువ్వు దానికి దేవుని దగ్గర పక్షాతాపం పొంది నన్ను క్షమించు ప్రభు అని నీ కన్నీరుతో దేవుని అడగాలి ఎవరు ఏది మాట్లాడినా అబద్ధాలను మాత్రం నమ్మబాకండి మా చర్చికి వచ్చేయండి మిమ్మల్ని నేను పరలోకం తీసుకోమంటే పచ్చి అబద్ధం అది చర్చి మిమ్మల్ని పరలోకం తీసుకొని పోదు మళ్ళా చెప్తుండా ఏ సేవకులు ఎక్కడన్నా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఏ చర్చి మిమ్మల్ని పరలోకం తీసుకోబోదు నేను ముందే చెప్పేసాను మా చర్చికి వచ్చాను నేను తీసుకుని పోలేను అయితే పర్లో
చూపిస్తాను ఇది దారిని, ఇది దారి. కాలేజీకి పోతారు పిల్లలు, స్కూల్కి పోతారు పిల్లలు. కొన్నిసార్లు తల్లిదండ్రులు మంచి కాలేజీలో చేర్పిస్తారు, లేదా మంచి స్కూల్లో చేర్పిస్తారు. ఎంత మంచి స్కూల్లో చేర్పించినా, ఎంత మంచి కాలేజీలో చేర్పించినా చదువుకుపోతే ఫెయిల్ అవుతారంటే. నేను సినిమాలు చూసి వస్తాను, పరీక్షలు మాత్రం పోయి రాస్తానంటే గుడ్డు సున్నం వస్తుంది నీకంటే. నువ్వు దానికి కృషి చేయకుండా నువ్వు పాస్ అవ్వలేవు, దానికోసం కష్టపడకుండా పాస్ అవ్వలేవు. ఒకవేళ రాష్ట్రంలోనే మహా మంచి కాలేజీ అని పేరు ఉండొచ్చు, కాలేజీలో చేరిన దాని వల్ల కాదు నువ్వు పాస్ అయ్యేది, దానికోసం నువ్వు కష్టపడాలి. కాబట్టి ఈ లోకంలో నువ్వు జీవించేటప్పుడే కొన్ని కార్యాలు నువ్వు చేస్తేనే పరలోక రాజ్యం అనేది నీకు అర్థమయ్యేది. పరలోక రాజ్యం అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం నీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగానే బైబిల్లో చెప్పిన కొన్ని కార్యాలు నీ లైఫ్లో నీ జీవితంలో జరగాలి. అది నువ్వు చేయకుండా ఖచ్చితంగా నువ్వు పోలేవు, అర్థమవుతుంది బైబిల్ కూడా. లేదు లేదు నేను బైబిల్ చదువుతున్నాను, నువ్వు ఎన్నిసార్లు చదువు బైబిల్. ఇజ్రాయేలీలు బైబిల్ అంతా బాగానే చదివినారు, పాత నిబంధన అంతా చదివిన వారు. ఆ పాత నిబంధనలో చెప్పిన వాళ్ళ ప్రభు ఆయన గురించి రాయబడిన కార్యముల ప్రకారమే వాక్యం ఎట్ట చెప్తుందో అదే ప్రకారంగా వచ్చాడు ఆయన. అయితే మనం అనుకున్నట్టు కాదు, వాక్యం చెప్పినట్టు వచ్చాడు ఆయన. మనకి వేరే రకంగా మనకు బోధిస్తారు, నానా రకమైన బోధనలు విని మన కళ్ళు మన చూపంతా ఆ పైకే ఉంటుంది, ఆ పక్కనే మనం చూస్తాం. అయితే జాగ్రత్తగా మనం చూడాల్సిన కార్యము, బైబిల్లో ఎట్ట దేవుడు చెప్పాడో ఆ ప్రకారమే ఆయన వస్తాడు. ఆయన దాన్ని మార్చి బోధ చేశారంటే అది వాళ్ళ వాళ్ళ కార్యం, వాళ్ళ జవాబు చెప్పుకుంటారు దేవుని దగ్గర. అది వాళ్ళు వాళ్ళు జవాబు చెప్పాలి ఖచ్చితంగా దేవుని దగ్గర. దేవుడు అడుగుతాడు వాక్యం ఎట్టుంటే నువ్వు ఎందుకు ఇంత ప్రసంగం చేసినావని. కాబట్టి నీ జీవితం, నా జీవితం, మనం పోవాల పరలోకానికి. కూర్చున్నది ఎంత నిజమో, ప్రభు రాకడగానే ఆలస్యమైందంటే మన కళ్ళు మూసేది కూడా అంత నిజమే. చాలా సమయంలో మనుషులు ఏమనుకుంటారంటే వృద్ధులు మాత్రమే చనిపోతారని. కాదు కాదు, పిల్లలు చనిపోతారు. అర్థమైందా? చిన్న వయసులో ఉండే వాళ్ళు చనిపోతారు, యవనస్తులు చనిపోతారు, 30-40 సంవత్సరాలు ఉండే వాళ్ళు చనిపోతారు. ఎవరైనా చనిపోవచ్చు. రే నాకు చిన్న వయసు, నాకింకా చాలా కాలం ఉందని చెప్పేదానికిలే. ఒకవేళ వచ్చే సంవత్సరం నేను వస్తానో రానో నాకు తెలియదు. చావుల గురించి నేను భయపడలే, ఎందుకంటే ఒకవేళ చావు అనేది కానీ వస్తే నేను ఎక్కడికి పోతానో నాకు తెలుసు. ఎందుకు తెలుసు, ఎట్ట తెలుసు అంటే వాక్యం చెప్పిన ప్రకారంగా నేను చేయాల్సిన కార్యాలు చేసుండా, ఆయన నమ్ముతుండా. మీరు చెప్పచ్చు నేను కూడా నమ్ముతున్నానని, నేను దేవుని నమ్ముతున్నానని చెప్పి. నువ్వు వేరే కార్యాలు కానీ వాక్యానికి విరుద్ధమైన కార్యాలు కానీ చేసినట్టు ఖచ్చితంగా మీరు పోరు. మీరు ఇది ఓపెన్గా ఉంది కాబట్టి కొన్ని కార్యాలు నేను కొన్ని విధంగానే మాట్లాడాల, అందరూ వింటా ఉన్నారు. నేను పరలోకం పోవాలని ప్రతిరోజు పోయి ఒక మైన పొత్తికాన్ని కాల్చిపెట్టామంటే పరలోకం పోవు. పరలోకానికి మైన పొత్తికి సంబంధం ఏంటి? అర్థమవుతుందని చెప్పేది ఏమంటే వింటున్నారా లేదా? మీరు మంచి కథ చెప్పుకో.
నేను కథలు చెప్పను రాలే, నువ్వు ఉన్నట్టు చెప్పాలి. నీకు కథలు చెప్పే ప్రయోజనం లేదు. ఒక నక్క ఒకటి వచ్చింది, ఒక పిల్లి ఒకటి వచ్చిందని. సువార్త అంటే పిట్ట కథలు చెప్పేదానికి కాదు మనం వచ్చేది. మళ్ళా ఈ సందర్భం నాకు దొరకదో దొరకదు, మరలా నీకు దొరకదో దొరకదు వాక్యం వినే సందర్భం. కాబట్టి జాగ్రత్తగా వినండి వాక్యము. నీకు నువ్వు ఎక్కడన్నా కూర్చో, చీకట్లో కూడా కూర్చో, పర్వాలే. నువ్వు వాక్యం వినేటప్పుడు ఇది నా జీవితంలో గురించిన కార్యం కదా అని నీ మనసులో కానీ తగిలిందంటే దాని అర్థమేందంటే దేవుడు నీ యొక్క హృదయాన్ని తడుతున్నాడని అర్థం. అమ్మాయి నేనే, అది నా స్వరమే, నేనే నీతో మాట్లాడేది, నీకే తెలియకుండా ఉంటుంది. ఒకవేళ ఇది నీకు చివరి కూడిగా ఉండొచ్చు, లేకపోతే చివరి రాత్రిగా ఉండొచ్చు. నువ్వు భయపడ్డవులే. నా యొక్క జీవితంలో కొందరు యొక్క జీవితం చూశాను నేను ఆ విధంగా. ఈ విధమైన కూడికల్లో ప్రసంగం చేసినప్పుడు మీ జీవితాన్ని దేవునికి సమర్పించే వాళ్ళు ఎవరు అని చెప్పి అడిగినప్పుడు చీకట్లో ఉంటే చేతులు ఎత్తిన యవనస్తులు. ఆ కూడికి అయిపోయింది, ఒక్క కూడికే. నేను తర్వాత కూడికల కోసం వెళ్ళిపోయాను వేరే దగ్గరికి. రెండు రోజులు అయిన తర్వాత నాకు ఫోన్ వస్తుంది, రాసు గారు మీరు ప్రసంగం చేసేటప్పుడు చీకట్లో ఉండి ఒక పిల్లోడు చేతులు ఎత్తినాడు, ఇద్దరు ఎత్తినారు, చాలామంది కూర్చొని ఉన్నారు. ఆ పిల్లోడు ఖచ్చితంగా నేను దేవునికి నా జీవితాన్ని ఇవ్వాలని చెప్పిన పిల్లవాడు. ఈరోజు బస్సులోంచి పడిపోయి కింద పడి బస్సు ఎక్కిపోయి చచ్చిపోయినాడు అన్నారు. ఆఖరి కోడికేది వాడికి. ఇదేదో నేను బురుడి కథలు చెప్తున్నాను అనుకోబాకండి. లోతు భార్య దగ్గర పోదాం. దూతలే వచ్చి లోతు భార్యని ఈడ్చుకొని పోయినా ఆ మనిషి వెనక చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి దూతలు కూడా నిన్ను పరలోకానికి తీసుకుపోలేరు. ఆమెకు వచ్చేదానికి ఇష్టం లేకుండా ఒక్క సినిమా చూస్తానని చెప్పి తిరిగి తీసింది ఏమో ఆమె. సినిమా చూడని క్రైస్తవులు ఉండరా ఇక్కడ? ఎవరు చేతులు బాగండి ఉండారా అని అడుగుతుందా? అదేంటి మీద ఆ మాట అన్నారు, సినిమా చూడనోడు ఎవరు? మేము పొద్దున్నే చర్చికి పోతాం, ఇంటికి వస్తున్నాయనే ఖచ్చితంగా మా టీవీ వేసుకున్నామంటే టెలివిజన్లో ఒక రోజుకి రెండు మూడు సినిమాలు చూస్తాం. అదేనా క్రైస్తవ జీవితం? ఉదయం ఏమో చర్చి, మధ్యాహ్నం ఏమో సినిమా. మా చర్చికి ఒక ఆమె వచ్చింది, నేను ఈ మాట అనేటప్పటికీ ఈ మాట అన్నా, మీరు సినిమాకు పోవాల్సిన పని లేదు, సైతానుడి సినిమాని చిన్న పెట్టిగా చేసి మీ ఇంటికి తీసుకొచ్చేసినాడు. కరెక్టేనా? బంగారు పెళ్ళి నువ్వు బోబాకే, మీ ఇంటికి నేనే తీసుకుని వచ్చి కూర్చోబెడతాను, నువ్వు ఇంట్లోనే కూర్చొని పండుకొనే దర్శనాలు చూడని. నిజమా కాదా చెప్పండి. మా ప్రదేశంలో అయితే ప్రతి ఇంటికి టీవీ ఫ్రీ, టెలివిజన్ ఫ్రీ, అంటే ఉచితంగా ఇస్తారు డబ్బులే లేకుండా. చూసి చూసి సావరాని క్రైస్తవులకి ఈరోజు సినిమా చూడవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే విత్తగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. ఇటు కూడా ఉంటారా క్రైస్తవులని? చూడనోడు ఎవరు? ఒక దగ్గర ఒకసారి ప్రసంగం చేస్తామంటే ఎవరు సార్ తాగనోడా అన్నాడు ఒక చర్చి దగ్గర. తాగనోడు ఎవరంటే ఒక దగ్గర ఉంటాడు,
రాకడికి సిద్ధపాత్ర లేకుండా నువ్వు పోలేవు. సిద్ధపడకుండా ఖచ్చితంగా పరలోక రాజ్యం పోలేవు. వాక్యము చెప్పిన బాటలో నడవకుండా పరలోక రాజ్యం పోలేవు. ఆయనను ఎవరు నశించిపోయేది ఆయన చిత్తం కాదు. అయితే దైవ స్వరాన్ని వినేది చాలా జాగ్రత్తగా ఉండి వినాలి. మనం ఇక్కడి నుంచి పాత్ర మందులో తీసుకుని పో. ఒకరోజు దేవుడు భూమి అల్లకల్లోలమై భయంకరమైన జీవితం జీవిస్తుంటే ఈ భూమినంతా నాశనం చేస్తానని చెప్పాడు దేవుడు. ఆ విధంగా ఆయన చెప్పి దీని నీళ్లతో ముంచేస్తానని ఆ రోజు దేవునితో నడిచిన ఒక దైవజనుడైన నోవాతో చెప్పాడు, నువ్వు 1000 చర్చలకు పోయినా ప్రయోజనంలే. ఆ రోజు నువ్వు దాన్ని ఉండుంటే నోవా ప్రసంగం చేసిన వర్తమానం విని ఆయన కట్టిన ఓడలోకి గాను పోకపోయినామంటే నీకు రక్షణలే. నేను ఆ పండగ చేస్తున్నాను, ఈ పండగ చేస్తున్నాను, నేను నానా కార్యాలు చేస్తున్నాను, ఇవన్నీ పనికిరావు. అక్కడ దేవుని స్వరం ఎక్కడుందంటే నోవాలో నుండి బయటకు వచ్చింది. అది దేవుని స్వరం. ఇక్కడున్న మీరు నేను నోవా కాలంలో కానీ నుండుంటే మనం ఆ రోజు ఆ ఓడలో పోయి బతికుండే వాళ్ళమేనా? విని నోవాను ప్రసంగం చేసేది నమ్ముతున్నానని చెప్పి ఆయన ఓడలోకి మనం పోయి ఉంటామా? మన నమ్మకం ఎట్టుంటే ఎట్టుండుంటుందంటే ఈరోజు నీ జీవితం ఎట్టుంది? దేవుని స్వరానికి చెవియొగ్గే విధంగా ఉందా? వాక్య స్వరమే దేవుని స్వరం. వాక్యానికి వేరే అర్థం కానిచ్చినదంటే అది వేరే స్వరం అయిపోద్ది. సరైన అనువాదం దేవుని యొక్క వాక్యానికి. కాబట్టి మనము వాక్యాన్ని మనిషి వదిలిపెట్టి బైబిల్ చేతనే పెట్టుకున్నారు, కానీ బైబిల్ జీవితం లేని దాని వల్లనే ఈరోజు మనం జీవిస్తున్న ఈ లోకం కూడా సుధమ కుమార్ అయిపోయింది. లోతు దినముల వలే దేవుని యొక్క మనుషు కుమారు యొక్క ప్రత్యక్ష దినము ప్రత్యక్ష దినము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే లోతు ఎక్కడ జీవించాలంటే సుధమలో జీవించాడు. ఆ ప్రకారమే మనుషు కుమారుని యొక్క ప్రత్యక్ష దినములో జరుగుతుంది. ఈరోజు అది దేవుని రాకడ సమయం. నీ రాకడికి సూచన ఏంటన్నాడు ఆయన. వాళ్ళు అడిగినారు ఆయన దగ్గర, ఆ సూచనలు చెప్పుకుంటా వస్తున్నాడు. నీ రాకడ ఎట్టుంటుంది? రాకడ అయిన తర్వాత యుగ సమాప్తి, లోకం యొక్క ముగింపు. ఆ రోజు కూడా లోకం యొక్క ముగింపులో నోహు ప్రసంగం చేసిన వర్తమానాన్ని పిచ్చాడు వర్తమానం అనుకున్నారు. అర్థమవును వర్తమానం ప్రసంగం చేయాలి. ఆయన లోకము నాశనం అయిపోద్ది, నేలతో దేవుడు ముంచేస్తాడంటే వాళ్ళు పైన చూశారు, మేఘాలే లేవే, ఎక్కడి నుంచి వర్షం వస్తుంది, ఒక పల్లిని ముంచే నీళ్లు కూడా లేవు, లోకం అంట మునిగిపోతుందని దేవుని వాక్యాన్ని ప్రశంసపాకండి. చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. ఏది చెప్పాడో దాన్ని చేసే తీరుతాడు ప్రభు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నమ్మితే నీకు జీవం వస్తుంది, వాక్యాన్ని నమ్మకపోతే మరణమే. వాక్యాన్ని నమ్మి దేవుని యొక్క దేవుని దగ్గర నీ జీవితాన్ని సమర్పిస్తే పరలోక రాజ్యం. వాక్యాన్ని నమ్మకుండా పోయినామంటే నిశ్చయముగానే పరలోక రాజ్యం పోలేవు. ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుడు పరలోకంలో ఉన్నాడంటే వాక్యానుసారమైన జీవితమే అక్కడ కూడా చెప్తాడు. ఆయన చెప్పేది కాదు, జీవిస్తాడు. కాబట్టి మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు
అందుకనే యోహాన్ రాసిన 3వ అధ్యాయంలో ప్రభు ఈ మాట అన్నాడు. అక్కడ ఒక మనిషితో ప్రభు మాట్లాడుతున్నాడు. యోహాన్ రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఒక వృద్ధుడు వస్తున్నాడు ప్రభు దగ్గరికి. అందుకు యేసు, ఆ వృద్ధుడి పేరు నికోదేము. ఈ నికోదేముతో ప్రభు మాట్లాడే మాటలే ఈ 3వ అధ్యాయంలో ఉన్నాయి. అందుకు యేసు అతనితో, అతనితో అంటే నికోదేముతో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు అతడు దేవుని రాజ్యమును చూడలేడని, దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను, మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నేను. అందుకు నికోదేము, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భమందు, తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అని అడుగుదా, ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఏం చెప్పాడు ప్రభు, ఎవడు నీటి మూలముగాను, నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని, జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మొదటేమో దేవుని రాజ్యంలో చూడలేడన్నాడు. మూడవ వచనం చదువు దాన్ని. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని, నువ్వు కొత్తగా జన్మిస్తేనే అతను దేవుని రాజ్యం చూడడం నీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. నీ కంటితో చూసేది కాదు ఇది, ఆమేన్. కళ్ళల్లో చూసేది కాదు ఇది, దర్శనంలో చూసేది కాదు ఇది, ఆమేన్, ఆమేన్. పరలోక రాజ్యం అనేది దేవుని వాక్యం నీకు అర్థమవుతుంది. నీకు దేవుని వాక్యం అర్థం అవ్వాలంటే చదువుంటే కాదు అర్థమయ్యేది, లేకపోతే ఎక్కడో పోయి ఈ యొక్క బైబిల్ కాలేజీలో చేస్తే కాదు అర్థమయ్యేది. నువ్వు ఎంత నిరుపేదగా ఉన్నా పర్వాలే, అయితే నీలో కొత్త జన్మ అనేది ఒకటి రావాలి. ఎట్టొస్తుంది కొత్త జన్మ? కొందరు అంటారు మేము బాప్తిస్మ్ తీసుకున్నామండని, అది కాదు. నువ్వు మళ్ళా పుట్టాలా? నీ పాత జీవితం అనేది ఖచ్చితంగానే గడించిపోవాలి, దేవుని అంగీకరించాలి. క్రీస్తు నీ జీవితంలో నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన అంగీకరించినప్పుడు మాత్రమే దాని తర్వాత వాక్యంలో చెప్పిన మెట్లు ఒక్కొక్కటిగా చేయాలి నీవు. 1 యోహాను 1వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. మనము పాపము లేని వారని చెప్పుకునేరుగా, పాపము లేని వారని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము, మనమే మోసపుచ్చుకుంటాము, మరియు మనలో సత్యం ఉండదు, సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన అంటే దేవుడు యేసు ప్రభు నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నువ్వు పరలోకం పోవాలంటే పవిత్రంగా ఉండాలి. పాపాన్ని పెట్టుకొని పరలోకం పోలేవు. నువ్వు పవిత్రంగా ఉండాలంటే మొట్టమొదట నేను పాపిని నువ్వు ఒప్పుకోవాలి. మళ్ళా చెప్తున్నా నేను, నువ్వు ఎంత కాలమైనా నువ్వు చర్చికి పోయి నీ జీవితంలో మార్పు లేకపోతే నువ్వు మళ్ళా జన్మించలేదని అర్థం. నువ్వు ఎన్ని సంవత్సరాలపై కూడా నీ యొక్క చిన్న సినిమాను కూడా వదులుకోలేకపోయినావంటే ఇంకా పాపిగానే ఉండవు, నీ కళ్ళంతా పాపంతో నిండిపోయింది. కొందరు సినిమాలే కాదు తాగుబోతులు అయిపోతారు, లోక కార్యాలు చేస్తారు, వ్యభిచారులు అయిపోతారు, దైవ నీతిని వదిలిపెడతారు, చర్చిలకు మాత్రం పోతారు, పాస్టర్ గారిని మాట్లాడితే ఆయన పనిలోంచి తీసేస్తారు. తీసేసుకో, దాంట్లో ఏం ప్రాబ్లం లేదులే. అయితే నువ్వు రేపు జవాబు చెప్పాలి దేవుని దగ్గర,
కాబట్టి దేవుని నీతి నీలో జరగాలంటే ఈ వాక్యం చెప్పిన ప్రకారంగా మొట్టమొదటి నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని నేను పాపిని ఒప్పుకొని ఎవరికి తెలియదని మాత్రం అనుకోబాకండి. నువ్వు జీవితం అంతా దేవుడు రికార్డ్ చేస్తా ఉన్నాడు. కెమెరా పెట్టి నువ్వు ఎక్కడో కెమెరా పెట్టి ఉండరు. నాకు తెలియదంతా అది ఎత్తేస్తుంది. ఈ విధంగానే ఒక్కొక్క కెమెరా ఒక్కొక్కరు పెట్టి ఉండరు. ఇదంతా రికార్డ్ అయిపోద్ది. దాని తర్వాత దేవుని ముందు పోయి నిలబడ్డావంటే ఖచ్చితంగా నేను సీడీ వేస్తాడు. అక్కడ నీ ఇంటి పేరు నీ పేరు అంతా వచ్చి వస్తుంది. ఈ కాలంలో ఈ సమయంలో నువ్వు పుట్టావు, ఈ సమయంలో నువ్వు చచ్చిపోయినావని. చచ్చిపోతే నీ కథ దాంత అయిపోయిందని అనుకోబాకండి. నువ్వు చనిపోవచ్చు కానీ నీ కథ ఖచ్చితంగా సీడీలో, దేవుని సీడీలో పేరు రాసి ఈ సమయంలో పుట్టావు, ఈ సమయంలో చచ్చిపోయినావు. నువ్వు మరుగుగా చేసిన పాపమును, చీకట్లో చేసిన పాపమును, ఎవరికి తెలియకుండా చేసిన పాపమును, భార్యకి తెలియకుండా చేసిన వ్యభిచారాలు అన్ని రికార్డ్ అయి ఉంటాయి. నీ కప్పు ఏంటంటే ఆదాము అవ్వ తప్పితం చేసినప్పుడు అక్కడున్న చెట్లల్లో దూరుకొని ఆకులు కప్పుకున్నారంట. ఎన్ని ఆకులు కప్పుకున్నా పాపను కప్పలేకపోయారు. అంతే ఈరోజు కూడా మనిషి ఇక్కడ ఆకులు కాదు కప్పుకునేది, చర్చి వేసి కప్పుకుంటారు అంటున్నారు. అక్కడ ఆకులు పొదలు, ఇక్కడ వాళ్ళు చర్చి వేసి కప్పుకుంటున్నారు. ఎన్ని చర్చిలకు పోయినా వాక్యానుసారమైన మారు మనసు లేకపోతే పాపి పాపమే. దేవుడు ఖచ్చితంగా పిలిచాడు, ఆదామా ఆదామా ఎక్కడుండవు నువ్వని, పొదలో ఉండను ప్రభు అన్నాడు. నువ్వు దిగంబరి నీకు ఎవరు చెప్పింది? తర్వాత అది టైం లేదులేండి, సమయం అయిపోయింది. 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. రేపు రండి, రేపు ఉదయం ఇంకొన్ని కార్యాలు చూద్దాం. కాబట్టి మారు మనసు అనేది ఏంటో కాదు, దేవుని వాక్యాన్ని దేవుని స్వరాన్ని నువ్వు వినేటప్పుడు, ఇప్పుడు నీతో పలుకుతున్న దేవుని వాక్యము అది దేవుని స్వరం, నా స్వరం కాదు ఇది. ఎందుకంటే బైబిల్ చదివాను, ఇప్పుడు చదివారు, నాలో పాపము లేదని నువ్వు చెప్పినలా నువ్వు అబద్ధికిరు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. అయితే మన పాపంలో మనం ఒప్పుకొని అనలా, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మనల్ని ఆయన ఏం చేస్తాడు, క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. ఆయన దానికోసమే సిలువు మోసింది, ఆయన దానికోసమే సిలువులో మరణించింది, ఆయన దానికోసమే తన రక్తాన్ని కార్చింది. ఆయన ఆయన వాక్య స్వరము ద్వారా నీతో మాట్లాడేది కూడా ప్రేమని బట్టే. నోవా మాట్లాడేటప్పుడు వాళ్ళు వినలే, అప్పో మా వాళ్ళు మమ్మల్ని కాపాడతారు, మా పరిశుద్ధులు మమ్మల్ని కాపాడతారు, తప్పుడు బోధలు మమ్మల్ని కాపాడతారు అనుకున్నారు. అయితే దేవుని స్వరాన్ని వినలేని నా ప్రజలు ఒకరోజు విన్నారైతే వాళ్ళందరూ కూడా వినేదంటే నమ్మినారు. ఒకరోజు ఎప్పుడు నమ్మినారంటే కుతికిల దాకా నీళ్ళు వచ్చిన తర్వాత నమ్మినారు. ఏమండి, నీళ్ళు నిండిపోతా ఉండే అప్పుడు నమ్మినారు. అరే వీడియోలో పిచ్చోడు అనుకున్నాను, పిచ్చిబోధ కాదు ఇది, నిజబోధని పిచ్చిబోధ అనుకున్నారు, సత్యాన్ని అబద్ధం అనుకున్నారు, మనం చేసేది ఎవరికి తెలియదులే అనుకున్న మనుషులు కూడా ఒకరోజు నిజమే ఇది సత్యమైన వాక్కని గుర్తించే దినం వస్తుంది. బట్ దట్ ఈస్ టూ లేట్.
ఎవరు లోపలికి పోలే వాళ్ళు వాళ్ళ ఇష్టానికి చూసుకుంటా టెలివిజన్ చూసుకుంటా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఆడతా పాడతా తందనాలాడుతూ ఉన్నారు అయితే ఆ మెల్లటి సన్నటి స్వరము నోవాతో చెప్పింది నోవా లోపలికి రాని అదే స్వరమే నీతో ఈరోజు మాట్లాడేది నా కుమార్తె నువ్వు కొంత ఆడబాక నా రాకడ సమయం దగ్గరగా ఉంది నోహ దినముల వలె ఈరోజు దేవుడు తన వాక్యాన్ని కడుతున్నాడు ఆ వాక్యం లోపల నువ్వు కట్టబడాలి ఆ వాక్యం నీలో ఉండాలి మీరు నాలోను నా వాక్యం నీలోను అన్నాడు దేవుడు కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా దేవుని ప్రేమ కలిగిన స్వరాన్ని మీరు కాల్దన్ని బయటికి వెళ్ళిపోబాకండి స్వరం ఏమి చెప్పదు అయితే అదే స్వరం వల్ల నీ ముందు మాట్లాడుతుంది అయ్యో అన్నప్పుడు నేను పోగొట్టుకున్నానే అన్నప్పుడు అదే ప్రేమ కలిగిన స్వరం ఈరోజు నీ హృదయంలో మాట్లాడిన స్వరం నా కుమార్తె నా దగ్గరికి రా చాలా కాలం ఉంటారు అనుకోబాకండి ఒక చిన్న జబ్బు వస్తే మనిషి ఎగిరిపోతాడు కాబట్టి నీటి ద్వారాను ఆత్మ ద్వారాను ఏం చేయాలంట జన్మిస్తే కానీ పర్లోక రాజ్యాన్ని చూడలేడని చెప్పాడు దేవుడు అనగా బైబిల్ అర్థం అవ్వాలంటే ఆ వాక్యంలో చెప్పినట్టు నువ్వు మరలా జన్మించాలా మరలా పుట్టాలా ఇది నీకు సంబంధించిన కార్యం నీకును దేవునికి సంబంధించిన కార్యం ఇది కాబట్టి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని వినేటప్పుడే నేను చేసిన తప్పిదాలన్నీ చెప్తున్నారు నేను ఏది మరుగుపరచలేను దేవుని దగ్గరికి నా జీవితాన్ని దేవునికి సమర్పిస్తానని నీ జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు నీకు క్షమాపణ ఆయన రక్తం పెట్టి ఖచ్చితంగానే కడగతాడు నిన్ను సమస్త దుర్నీతిలో నుండి నిన్ను దేవుడు పవిత్రులుగా మారుస్తాడు నీ రెండో మెట్టును చూద్దాం అపొస్తలుల గ్రంథం 2:38 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు మీలో పరిశుద్ధమైన జీవితం రావాలంటే పరిశుద్ధమైన దేవుని ఆత్మ నీలో రావాల ఆమేన్ నీ సొంత ఆత్మతో నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా జీవించలేవు ఆమేన్ ఇది మంచి జీవితం కాదు ఇది మంచి శరీరం కూడా కాదు ఇది అయితే పవిత్రమైన ఒక జీవితం నీళ్ళు రావాలంటే అది సాధ్యమే ఆమేన్ దానికే మారుమనసు పొందిన ప్రతి ఆత్మ యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి మాను రక్షింపడేదానికి వేరే ఏ నామము ఇవ్వబడలేదని వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు నామంలో మాత్రమే నీకు రక్షణ నువ్వు యేసయ్యనే ఆరాధిస్తున్నావంటే అందరూ చేతులెత్తారు అయితే ఆ నామాన్ని ధరించుకున్నావా అంటే నాకట్ట బోధించలేదని చెప్తారు బైబిల్ బోధిస్తుంది మనిషి బోధించకుండా ఉండొచ్చు బోధ చేసే ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాల్సిందే ఏ సంఘ శాఖైనా సరే ఎవరైనా సరే ఆ రోజు అపొస్తలులు ప్రసంగం చేసిన అదే యేసుక్రీస్తు నామంలో మీరు కూడా అంతే మీలో ఎవరైనా ఇంకను ఆయన నామంలో బాప్తిసం పొందకపోతే మొట్టమొదట మారు మనసు పొందండి ఏంటి మారు మనసు అంటే పాపక్షమాపణ పొందుట ఆమేన్ ఎలాగ పాపక్షమాపణ పొందుట నాలో పాపము లేదు నువ్వు చెప్పకూడదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఎవరి దగ్గర ఒప్పుకోవాలా చర్చిలో కాదు వాళ్ళ దగ్గర కాదు మనిషి దగ్గర కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర ఆయన నమ్మదగిన దేవుడు తర్వాత ఆయన నమ్మదగిన వాడును
నీతిమంతుడు ఆయన, నీతిని చేసే దేవుడు. నువ్వు నమ్మొచ్చు ఆయన్ని, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రేమతో తన రక్తం పెట్టి నిన్ను కడగతాడు. నువ్వు వినేటప్పుడే నువ్వు నా జీవితం బాగలేదు, ఎవరికి తెలియకుండా నేను తప్పేం చేశాను, ఎవరికి తెలియదు ఇది, దేవుని తెలుసు, ఎవరికి తెలియదు అనుకోబాక, ఆయనకి బాగా తెలుసు. ప్రతి ఘడియ నీ లైఫ్ అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. మంచిది, పరలోకం పోవాలనే ఆశ ఉందా నీకు? నిజమేనా? నిజమేనా కాదా? ఏ మానవుడు నేను తీసుకుపోలేడు, వాక్యం ద్వారా మాత్రమే నువ్వు పరలోకం పోగలవు. నువ్వు మారు మనసు పొంది యేసుకృష్ణ బాప్తిసం పొందినప్పుడు నీటి ద్వారా పుడుతున్నావు నువ్వు, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతావు. అది ఆత్మ ద్వారా పుట్టేది. ఆ వాక్యంలోనే యోహాన రాసిన సువార్త 3:3 నీ జీవితంలో జరిగేది. అప్పుడు పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చి బైబిల్ నీకు నీకు తేటపరుస్తాడు ఆయన. అప్పుడు బైబిల్ నీకు అర్థమవుతుంది, అప్పుడు వాక్యం నీకు అర్థమవుద్ది. నీవు చేయలేని కార్యములు, నువ్వు వదలలేని కార్యాలు ఖచ్చితంగా ఈజీగా చేస్తావు. ఏదైతే నువ్వు వదలలేవో, ఎన్నోసార్లు ప్రయత్నించినాను ఈ పాపాన్ని వదిలేయాలని, నా వల్ల వల్ల అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమైన మారు మనస్తో దేవుని దగ్గరికి రా, నీ పాపాలు దేవుని కడగతాడు, ఖచ్చితంగా నిన్ను పవిత్రపరుస్తాడు. క్రైస్తవత్వం అనేది పవిత్రపరిచే దేవుని యొక్క మార్గం. అది క్రైస్తవ మార్గం అనేది నీతిమంతులుగా నిన్ను చేసేది. క్రైస్తవ మార్గం అనేది ప్రేమతో నిన్ను నింపేది. దేవుని మాట నీకు నిశ్చయంగానే నిత్య జీవాన్ని ఇస్తుంది. నేను పరలోకం తీసుకుని పోయేది. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. నిన్ను తోసివేసేదానికి రాలే, అయితే ఆయన వాక్యాన్ని తోసివేసావంటే ఒకరోజు నువ్వే ఏడవలసి వస్తుంది, నువ్వే ఏడవలసి వస్తుంది. అయ్యో నేను అనుకోలేదు ప్రభువా, నో, నువ్వు వినలేదు కాబట్టే ఈరోజు ఒకవేళ నీకు స్వార్థన దేవుడు సామాన్యతలు నీకు చెప్తున్నాడు. ఇదే స్వార్థ ఒకరోజు మళ్ళా నువ్వు వింటావు. ఇప్పుడు వాక్యాన్ని తిరస్కరించి అవతల కట్టుపోయినావంటే ఇది ఏ చూపిస్తాడు దేవుడు నీకు? అప్పుడు చెప్తావు, అవును నేను విన్నాను కదా దీన్ని, నువ్వు లేదని చెప్పలేవు. నీవు కళ్ళు మూసుకుందాం. చాలండి, అందరు కళ్ళు మూయండి. అవును ప్రభువా, నీ వాక్యాన్ని విన్నాను, నేను నీ రాజ్యంలోకి నేను రావాలి, నన్ను పవిత్రపరచండి, నా జీవితాన్ని మీకు నేను సమర్పిస్తున్నాను, మారు మనసు కలుగ చేయండి, నా పాపాన్ని నొప్పుకుంటాను ప్రభువా. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపములను మనకి క్షమించి మనల్ని పవిత్రులుగా చేయను. ఇప్పుడు ఈ సమయంలో ఈ వాక్యాన్ని విన్న నీవు, ఆ పరిశుద్ధత నాకు కావాలి, కల్మషమైన జీవితం జీవించ నేను, నీ యవనస్తుడైనా సరే యవనరాలువైనా సరివి, అవును ఈ మాట నాకే అంటే దాని అర్థమైందంటే దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు అని అర్థం. నీ హృదయ తలుపును తడుతున్నాడు ఆయన. ఆయన నామాన్ని నువ్వు ధరించుకోవాలి. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడాలి.
అవును తండ్రి, నా పాపాన్ని క్షమించు. అందరి కళ్ళు మూండి ఎవరు తెరవబాకండి, సిగ్గుపడబాకండి. దేవుని దగ్గరికి వచ్చేదానికి సిగ్గుపడబాకండి. దేవుడిని హృదయంలో మాట్లాడిన నెడల ఎవరు రాలా, ఎవరు వస్తుందా, నీ చేతులు పైకెత్తావా, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. అవును, నేను సరైన మార్గంలో లేను. మళ్ళా మళ్ళా చెప్తున్నాను, ఏ చర్చని పరలోకం తీసుకుని పోతని అట్టే లేచి నిలబడండి. అందరు కళ్ళమోయండి, చేతులెత్తిన వారు మాత్రం. నాకు ప్రభు కావాలి, ఆయన ప్రేమతో ఆయన ఆత్మతో నేను నింపబడాలి. కళ్ళు మూసుకొని నేను చెప్పే మాటలు చెప్పండి, నేను చెప్తాను మీరు తిప్పి చెప్పాలి. ప్రభువా, నన్ను కనికరించి నీ మాటలు నేను వినుటకు మీరు చేసిన కృపను బట్టి స్తోత్రములు. నేను ఒక పాపిని, అనేక తప్పిదాలు చేశాను, పాపాలు చేశాను, నా పాపాలు క్షమించండి. మీ సిలువ రక్తముతో నన్ను కడగండి. అపవిత్రమైన నా జీవితాన్ని పవిత్రంగా మార్చండి. నీతియుక్తమైన జీవితాన్ని నాకు దయచేయండి. మారు మనస్సు ఫలమును నాకు ఇవ్వండి. ప్రభువా, నీ ఆత్మ లేనిదే నీ రాజ్యం రాలేను. నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను. మీరు నా నిమిత్తము సిలువ మోసారు. ఇప్పుడు నేను నా జీవితాన్ని మీకు నేను సమర్పిస్తున్నాను. నీకెవరన్నా ఒకరు, ఇంకెవరన్నా ఒకరు ఉండారా, లేచి నిలబడండి. యేసు క్రీస్తు నామమున చెప్పండి, యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, జీవం కలిగిన మా ప్రభు, నిలబడిన మీ బిడ్డలు ఇదిగో ఒక్కరిద్దరు నిలబడతారు అనుకున్నాను నాయన, అయితే నిశ్చయంగానే నీ యొక్క స్వరం నీ బిడ్డలతో మాట్లాడి ఇంతమంది నిలబడ్డారు. దీంతో వాళ్ళు మరి యొక్క స్టెప్లో పోటకు, మరి యొక్క గట్టెక్కటకు సహాయం దాయిచేయండి. మీ నామమును నీటి బాప్తిసం ద్వారా అంగీకరించే కృప ఇవ్వండి. దాని తర్వాత వాళ్ళని పరిశుద్ధాత్మతో నింపండి. లోకము ప్రభు, లోకం యొక్క ముగింపు వచ్చి ఉన్నది. సత్యవాక్కును వినే కృప ఇక్కడున్న ప్రజలకు మీరు ఇచ్చారు. ఓపికతో విన్నారు ప్రభు, కనికరించండి, దయ చూపించండి. వీళ్ళు ఎంతమందిని గొర్రెపిల్ల జీవగ్రంథంలో మీరు రాశారో మాకు తెలియదు. వాళ్ళని అందరినీ పిలవండి ప్రభు, పరిశుద్ధాత్మ ముద్ర దాయి చేయండి. నిజ వర్తమానమును వినుటకు, సత్య స్వార్థను వల్ల వినుటకు, వాక్యము వినుటకు నీ చివరి కాలపు వాక్యం ఇంత అర్థం చేసుకునేదానికి కొత్తగా జన్మించే ఒక అనుభవాన్ని వాళ్ళకి దయచేయమని ప్రభువా మీ చేతుల్లో వాళ్ళని సమర్పిస్తున్నాం. మీరు నిశ్చయంగానే వాళ్ళ యొక్క దేవుడివి, మీ బిడ్డలు వాళ్ళు. కనికరించండి, సహాయం దయచేయండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబంలో రక్షింపబడిన యవన బిడ్డలు కూడా రక్షింపబడటానికి సహాయం దయచేయమని ఒక పెద్ద